గోపిచంద్ మల్లేని గారు అండ్ బాబీ గారు, మన డైరెక్టర్ బుచ్చిబాబు గారికి మీరు ఎలాంటి సలహాలు సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? బుచ్చిబాబు గారు స్పీచ్ గురించి కాదు. ఓకే, గుడ్ ఈవినింగ్ అందరికీ, నమస్తే మీడియా మిత్రులకి, మెగా ఫ్యాన్స్ అందరికీ నమస్తే, అలానే వేదిక ముందున్న పెద్దలందరికీ. నేను చాలా 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 ఆనందంగా ఉంది రెండు విషయాల్లో. ఓజే తర్వాత ఫస్ట్ ఇక్కడ ఉప్పెన ఇది. ఫస్ట్ ఒక డైరెక్టర్కి ఫస్ట్ ఒక డ్రీమ్ ఉంటుంది. ఫస్ట్ ఫిలిం అనేది చాలా పెద్ద డ్రీమ్. ఆ డ్రీమ్ని బుచ్చిబాబుకి, బుచ్చిబాబు నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి, సుకుమార్ గారు, మైత్రి మూవీస్ రవి గారు, నవీన్ గారు వీళ్ళు ఉండటం ఒక ఫస్ట్ ఫిలింకి. అలానే ఇంకో రెండో అదృష్టవంతుడు వైష్ణవ్, తను కూడా, తర్వాత కీర్తి మీరు కూడా, మీ ముగ్గురికి ఒక మంచి సూపర్ డెబ్యూట్ ఫిలిం ఇది. నిజంగా చాలా రోజులైంది ఒక మంచి లవ్ స్టోరీ చూసి. ఈ సినిమా సాంగ్స్ చూస్తుంటే, వింటుంటే ఎక్స్ట్రార్డినరీ. దేవి గారు, మీ మ్యూజిక్ నేను ఎప్పుడూ పెద్ద ఫ్యాన్ అండి. ఈ వేదిక విధంగా మీద నుంచి చెప్తున్నా, మీతో పనిచేసే అదృష్టం కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తర్వాత నాకు చాలా అత్యంత ఇష్టమైన ఆర్టిస్ట్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గారు, సూపర్ సార్. తెలుగు సినిమాలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాలాంటి డైరెక్టర్స్ చాలామంది మీకు ఫ్యాన్స్ ఉన్నారు. లవ్ టు వర్క్ విత్ యూ సార్, చాలా చాలా. ఇదే ఇప్పుడు నేను నిజంగా నాకు చాలా ఎందుకు అంటుంది, బుచ్చిబాబు గురించి చెప్తున్నానంటే, బుచ్చిబాబుకి నేను చూస్తూ ఉండేవాడిని చెన్నైలో. తప్పన అంటే నేను, నాకు ఒకవైపు క్రాక్ ఆర్ఆర్ జరుగుతూ ఉండేది, బుచ్చిబాబు ఉప్పెన ఆర్ఆర్ జరుగుతూ ఉండేది. సినిమా అంటే చాలా ప్యాషన్తో, చాలా కల్మషం లేని మనిషిలాగా కనిపించాడు నాకు. కనపడిన 10 నిమిషాలు 15 నిమిషాలు మేము మాట్లాడుకున్న సినిమా కూడా అంత ప్యూర్గా తీసాడు అనిపిస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే ఈ సినిమా విజువల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. శ్యామ్ దత్ గారు, ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అండి. అలానే ఈ సినిమాలో చేసిన మిగతా ఆర్టిస్టులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, ఫిబ్రవరి 12న ఒక మంచి సినిమా ఉప్పెన, ఒక లవ్ స్టోరీ రాబోతోంది. అందరూ వచ్చి ఫ్యామిలీలతో ఎంజాయ్ చేయండి. వన్స్ అగైన్ సుకుమార్ గారు, మైత్రి మూవీస్, నవీన్ గారు, రవి గారికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మెగాస్టార్ గారు వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాలనిపించింది. సార్ నమస్తే సార్, నేను అందరవాడు సినిమాకి అసోసియేట్ వర్క్ చేస్తున్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి అత్యంత ఇష్టమైన మేనల్లుడు వైష్ణవ్, దాంట్లో ఒక చిన్న బుడ్డోళ్ళలాగా క్యారెక్టర్ చేశారు, గోవిందరాజుల కొడుకు క్యారెక్టర్, కళ్యాణ్ క్యారెక్టరు. ఎంత నేను షూటింగ్లో చూశాను, ఎంత ఆప్యాయంగా చూసుకునేవాళ్ళంటే బుజ్జిగా అంటే అంత బాగా చూసుకునేవాళ్ళకు. నిజంగా సార్ మీ మేనల్లుడు చాలా పెద్ద హీరో అవుతాడు సార్, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గోపిచంద్ గారు.